నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇవాళ తోటలో మళ్ళీ మంచి కొన్ని కూరగాయలు వచ్చేసినాయి, ఆకుకూరలు ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి, అన్నీ హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా నిన్న వర్షం కూడా పడింది కాబట్టి వాతావరణం కూడా కొంచెం మంచి చల్లగా అనిపిస్తుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇవాళ ఆర్కిడ్స్ వచ్చేసినాయి, అవి కూడా చాలా వచ్చేసినాయి. అంటే ఎప్పుడు చూసుకుంటే ఇట్లా ఒక గుత్తి అలా వస్తుంది, ఈసారి మాత్రం 4-5 గుత్తుల దాకా వచ్చేసినాయి. ఇలా పట్టుకుంటే మనం అన్నీ ఒక దగ్గరికి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇవి బాగా మనకు ఒక 2-3 నెలల దాకా వాడిపోవు, చాలా బాగా అనిపిస్తాయి. మెయింటెనెన్స్ ఏమో తక్కువ, చూడడానికి మన తోటలో చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దున నీళ్ళు పట్టేటప్పుడు ఒక పువ్వు ఇలా తెగింది, దానికి మనకు మామూలుగా పూలకు ఇక్కడ ఉంటుంది కదా కాడ, దేనికైనా సరే ఇట్లా ఉన్నప్పుడు దీనికి మాత్రం ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది ఇట్లాగా. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఏం చేసిన అంటే ఈ బొగ్గులలోనే పెట్టాను తెచ్చినప్పటి నుంచి. ఇక వాటర్ అనేది ఏం చేస్తానంటే స్ప్రే చేస్తాను, ఈ కాడలకు ఆకులకు తగిలేటట్టు స్ప్రే చేస్తాను. మధ్యలో మధ్యలో జీవామృతం ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాను. ఎంత మంచి పూలు వచ్చినాయి కదా అసలు చూసుకుంటే. ఇంకా మన నాకు ఒకళ్ళు మంచి కామెంట్ పెట్టారు, ఏమనంటే మనం చెక్క బుట్టలు చేసుకున్నాం కదా వాటిలల్లో ఇవి పెడితే బాగుంటుంది కదా అన్నారు. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది, అట్లా కూడా ఒకసారి ట్రై చేద్దాం. వైట్లో కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ఇంక ఇవేం లేదు, ఇట్లా గుత్తులు వస్తాయి కదా చూడంగానే మనకు మంచిగా అనిపిస్తుంది. నేను గార్డెన్ క్లీన్ చేసినప్పుడల్లా కూడా ఏం చేస్తాను, పురుగులేని ఆకులు మంచి మంచి ఆకులు కానీ కింద చెత్త ఏది ఉన్నా సరే ఇట్లా అన్ని కుండీలల్లో కానీ మడిలల్లో కానీ ఇలా వేసేస్తుంటాను మొత్తము. ఇంకా మనకు అది ఎండాకాలం మంచి మల్చింగ్ లాగా కూడా పనికి వస్తుంది, మొక్కలకు కూడా చాలా మంచిది మనం ఏ ఆకులన్నా వేస్తే. ఇంకా ఇదైతే ఇన్సులిన్ ప్లాంట్, ఎంత బాగుంటుందో ఈ చివర తెంచుకొని తినాలా. అంటే కింద ఆకులు కూడా పెద్దవి కూడా బాగుంటాయి కానీ ఈ చివరది ఎందుకు సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో మొక్క ఉంటే. కింద ఈ పెద్ద పెద్ద ఆకులు కూడా పుల్ల పుల్లలో బాగుంటుంది, చివరిది ఒక రకంగా తీయగా పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది. అసలు మన వెబ్సైట్ని అందరు చాలా బాగా ఆదరిస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. సేమ్ టైంలో కొంచెం బాధగా కూడా ఉంది, ఎందుకు అని అంటే ఈ కోవిడ్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల అందరికీ ఆర్డర్స్ అనేది టైంకి అందలేకపోతున్నాయి. ఇంకా కొన్ని ఆర్డర్స్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే కొంచెం పని ఎక్కువైంది. ఈ లాక్డౌన్లో మనుషులు కూడా చాలా తక్కువ కదా, అందుగురించి అనేది పని కొంచెం ఎక్కువ అయ్యేసరికి అందరికీ నేను అంత ఈజీగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. నాకు చాలా బాధ అవుతుంది కూడా, ఎందుకు అనంటే నాకు ఎవ్వరికి ఏ ఆన్సర్ ఇవ్వలేకపోయినా కూడా అయ్యో అనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక 10-15 రోజులు మాత్రం ఇలా ఉంటుంది, కొంచెం అన్ని పనులు చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా. ఒక 10 డేస్ తర్వాత అన్నీ మంచిగా సర్దుకుంటాయి, అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మీ ఆర్డర్స్ అన్నీ చక్కగా వచ్చేస్తే మనందరం మంచి మొక్కలు పెంచేసుకుందాం. పెట్టిన ప్రతి ఒక్క ఆర్డర్ అందరికీ చేరుతుంది, కొంచెం టైం పడుతుంది, అంతవరకు మీరందరు వెయిట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏంటంటే పేమెంట్స్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఒక్క 2-3 రోజులు అయితే అన్ని క్లియర్ అయిపోతాయి. దాంతోపాటు ఇంకా చాలా రకాల కొత్త విత్తనాలు కూడా అన్నీ వచ్చేస్తాయి, ఇంకొక 2-3 రోజులు టైం అంతే. మనం పోయినసారి చూసినప్పుడు ఈ మునక్కాయలు చాలా చిన్న పిందెలు ఉండే కదా, మంచిగా అయిపోయినాయి. ఇంకా ఈ బరువు కింద వంగిపోతున్నాయి. ఇది ఏం విత్తనం అంటారో పేరు తెలియదు కానీ మంచిగా లావ్ అవుతుంది, కండ సూపర్ ఉంటుంది. అసలు మునగాకు మనకు ఎక్కువ కావాలంటే ఏం చేయాలంటే, ఒకటే చెట్టుకు కష్టం కాబట్టి వెడల్పు కుండి ఏదన్నా ఉంటే దాంట్లో ఈ విత్తనాలు అనేవి చాలా వేసుకోవాలా. పెరగకుండానే ఏం చేయాలి, మనకు మునక్కాయలు వద్దు అనుకుంటే మాత్రము కూరకు తెంచుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, కషాయానికి కానీ కూరకు కానీ చాలా బాగుంటుంది. అట్లా సపరేట్గా కొన్ని పెంచుకుంటే సూపర్ ఉంటుంది. నేను కూడా వేయలేదు ఇంతవరకు, ఇప్పుడు వేసి పెంచుతా. భలే వచ్చినాయి ముచ్చటగా 3 మునక్కాయలు, చెట్టు నిండా మంచి మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒక 15 రోజులు అయితే మళ్ళీ కాయలు మస్తుగా వస్తాయి. ఇంకా ఈ అంజీరం మొక్క పెట్టి అయితే దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది, ప్రతి సంవత్సరం దీని పండ్లు అయితే ఎంత బాగుంటాయో స్వీట్గా మంచిగా ఉంటాయి. ఈసారి మరి ఏమైందేమో తెలుస్తలేదు, దిష్టి దాకింది అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇన్ని కాయలు వస్తున్నాయి, పిందెలు అన్నిటివి ఇన్ని వచ్చేస్తున్నాయి, చాలా వచ్చినాయి. ఇంకా పైన కానీ కింద కానీ ఎక్కడ చూసినా వస్తున్నాయి, అన్ని చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి, కండ కట్టట్లేదు దాంట్లో అసలు ఏమీ లేదు కాయ అనేది. ఇంకా చూసుకుంటే ఎండ మంచి ఎండ ఉన్న ప్లేస్లో ఉంది, పెద్ద కుండి ఉంది. ఇక మధ్యలో మధ్యలో ఇదంతా గెలిగిచ్చేసి మంచి ఆవు పేడ వేసిన, అసలు ఏ రకంగా చూసుకుంటే అన్ని రకాలు చేసినా కానీ ఇంకేమో చెప్పలేము మనం. ఒక్కొక్కసారి ఎన్ని చేసినా కూడా వాటి ప్రాబ్లం ఏంటో తెలియదు. అంటే ఇదేనేమో, ఇక చూడాలి. కొన్ని ఎక్కువ కాయలు ఉన్నాయని కొన్ని కాయలు కూడా తీసేసిన బలం సరిపోతలేదేమని. ఇంకా ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కాయలు, ఎక్కడ ఇంత చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకోగానే రాలిపోతుంది. అసలు ప్రతి సంవత్సరం ఎంత బాగా చేదో ఈసారి అయితే చాలా బాధ, ముట్టుకునేదే ఆలస్యం. ఇట్లా పడిపోతున్నాయి ఇన్ని కాయలు, ఇట్లా ముట్టుకుంటేనే పోతున్నాయి. అసలు ఈ చెట్టు కూడా ఎంత పెద్దదంటే ఇక్కడ మాను కూడా చూస్తే ఇంత లావ్ అయిపోయింది, ఏ కొమ్మకు మరి ఆగట్లేదు. ప్రతి కొమ్మకు కాయ మాత్రం మంచిగా వచ్చేస్తుంది ఇట్లా అన్నిటికీ, ఎక్కడ ఆగకుండా. ఇక ప్రతిదానికి చిన్నవి పెద్దవి అన్నీ వచ్చేస్తుంది. చూస్తే ఇంకా కొంచెం కొన్ని కాయలు తీసేసి
మంచిగా ఇంకొక 15 రోజులు చూస్తే దానికి కోపం పోదిందేం కోపం వచ్చిందేం చెప్పలేం అప్పుడప్పుడు మొక్కలకు కూడా కోపం వస్తదంట దానికి మనసు ఉంటదంట తిడితే బాధపడతాయంట కాబట్టి ఈసారి కొంచెం లాలనగా పాలనగా చూసుకుంటే ఇంకేమన్నా కొంచెం మంచిగా అవుతదో చూద్దాం నిజంగా అంజీరం చూస్తే మనసంతా బాధ అనిపిస్తుంది అయ్యో ఏంది కాయలు వస్తున్నాయి ఇట్లా పడిపోతున్నాయి అనిపిస్తుంది కొంచెం ముందుకొచ్చి చూసేసరికి మంచి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ అనేటి చాలా బాగా వచ్చేస్తున్నాయి కానీ ఇది దీని బ్లూమింగ్ టైం చూడాల ఎంత బాగా అనిపిస్తుందో సూపర్ ఉంటది చూస్తుంటే మన ఒక వీడియోలో టైం లాప్స్ కూడా ఉంది సూపర్ ఉంటది ఒకసారి చూడండి మీరు చాలా బాగా అనిపిస్తుంది ఒకటే కొమ్మకి రెండు ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి మంచిగా కానీ గాలి ఎక్కువగా ఉంది మనందరం మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలల్లా గాలి అనేది చాలా ఎక్కువ వస్తాయి మనము పెద్ద పెద్ద కుండీలు కొంచెం కర్రలు పెట్టి కట్టుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్టుకోవాలి ఎందుకనంటే ఈ గాలి వచ్చినప్పుడు చూస్తే నాకైతే నిజంగా పైకి వచ్చి చూస్తే భయం అనిపిస్తుంది కాబట్టి మనం మిద్దె తోట ఉన్న వాళ్ళం ఎవరమైనా సరే కొంచెం ఈ టైంలల్లా జాగ్రత్త పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మన మిద్దెన అనేది ఒకసారి అంత క్లీన్ చేసుకోవాలి నిన్న మన ఎండాకాలం కాబట్టి ఆకులు అవి ఇవి అక్కడిక్కడ రాళ్ళు ఉంటవి అవి అట్లనే ఉంటే మళ్ళీ నీళ్లు నిలిచే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టైంలల్లోనే ఒకసారి మిద్దె అంతా మంచిగా ఊడ్చేసుకోవాలి అంటే చిన్న చిన్న కుండీలు ఉంటే అవన్నీ పక్కకు జరిపి చేసి ఒకసారి అంతా క్లీన్ చేసేసుకుంటే నీళ్లు నిలవకుండా ఉంటుంది ఇంక అంతే మీ తోటలో చెరుకు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు కదా నేను ఆల్రెడీ పెట్టాను ఒక 4-5 నెలలు అవుతుంది ఒక 4-5 గడలేమో నేను పెట్టేసుకున్నాను ఒకటేమో నాకు వేరే వాళ్ళు ఇచ్చారు అన్నీ కలిపి ఒకటే దగ్గర పెట్టాను ఈ 100 రూపీస్ టబ్బులో చాలా బాగా వస్తుంది మంచిగా అనిపిస్తుంది అది కూడా మంచి రెడ్డుది ఇంకా చూడాలి పెరిగినాక ఎంత బాగుంటుందో చున్నీకి కూడా మంచి నిండుగా అనిపిస్తుంది కదా అసలు ఇది చిన్న పందిరి కానీ ఏమో కట్టేటప్పుడు కట్టేసిన ఇలాగ కానీ ఈసారి మస్తు యూజ్ అవుతుంది ఇందుట్లో నేను బీర పెట్టినా కాకర పెట్టినా రెండు మంచిగా కాస్తున్నాయి నేనైతే ఇక్కడ మడిలో పెట్టాను కానీ లేదు అని అంటే మనకు కుండీలు ఉంటే కుండీలలో కూడా ఇలాంటి పందిరి వేసుకోవచ్చు మనము అంటే తీగజాతులకు పందిరి అనేది కష్టం కాబట్టి మనకు అయ్యో పెద్ద పెద్దవి కావాలనేమో అది అనుకుంటాం ఒక్కోసారి కానీ లేదు ఇట్లా ఉన్నా కూడా మంచిగా వచ్చేస్తాయి ఇంకా ఒకటో రెండో బీరకాయలు ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తా కానీ ఈ బీరకాయలు బాగున్నాయి ఈసారి దోస తీగలు అయితే భలే పడినాయి అన్ని పువ్వులు వచ్చేస్తున్నాయి ఇంకొక వారం 10 రోజులు అయితే అంత కాత వస్తుంది అనుకుంటే ఇక మంచిగా ఇవి పునాస మామిడి పండ్లు ఇంకొక 4 రోజులు ఉంటే చెట్టు మీద మొత్తం ఆగిపోయి మంచి పండు అయితే కానీ గాలివాన చూస్తుంటే ఎప్పుడు రాలిపోతాయో అన్నట్టు అనిపిస్తున్నాయి అందుకని ఇవాళ దంచేస్తాను నిన్న గాలికి ఒక 2 పండ్లు రాలిపోయినవి అంటే అవి కూడా సగం పండినాయి కానీ అయినా సరే కట్ చేసుకొని తింటే ఎంత తీయగున్నాయంటే తేనె తట్టిన అప్పటికప్పుడు పిండి మనం తేనెను తాగితే ఎంత తీయగుంటుంది అసలు అంత బాగున్నాయి ఎందుకంటే మనం ఎరువులు వేసుకొని ఏ మందులు లేకుండా కెమికల్ లేకుండా పండించుకొని తిన్నది అసలు ఆ టేస్టే అలగుంటుంది అందుట్లో మామిడి పండు నిజంగా తినాలంటే ఇలాంటివే తినాలబ్బా బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ అన్నీ మనకు ఎక్కువ వరకు మందులేసి పండిస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది రానే రాదు అక్కడ ఎంత బాగున్నాయి కదా అసలు పునాస్ అంటే ఒకటే ఒకటి ఈ రౌండ్గా ఉంటుంది కాయ అనేది ఇట్లనే తెలుస్తుంది మంచిగా మనకి ఇంకా గుత్తి భలేగుంది కదా అసలు పునాస మామిడి పండ్లు ఇలానే వస్తాయి గుత్తులు వస్తాయి వచ్చిన దగ్గర కూడా ఇంకంతే ఈ సీజన్ అయిపోగానే మొత్తం ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త కాపు అనేది వచ్చేస్తుంది నేను ప్రూనింగ్ చేయకముందే మళ్ళీ అంత ఇట్లా కొత్త చిగురులు వచ్చేస్తున్నాయి ఇక్కడ మళ్ళీ అంత పూత వచ్చేసి మళ్ళీ కాయలు వచ్చేస్తాయి మనకి ఇంకా మంచి టేస్ట్ ఉన్న కాశీపట్నం వంకాయ మళ్ళీ ఒకటి వచ్చింది మంచి పెద్ద సైజు వచ్చేసింది ఇది కూడా కట్ చేసుకో వంకాయలు ఆడొక్కటి ఉన్నాయి ఇంక ఇవి కూడా కట్ చేసుకుంటే ఈ పెద్ద వాటర్ బాటిల్లో జామ చెట్టు పెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చింది కాయ ఇంక ఇది తెంచుకుందాం ఫస్ట్ కాయ ఈ చెట్టుకి ఇంకా ఇక్కడ చూస్తే అన్ని పిందెలు కూడా ఉన్నాయి కొన్ని ఇంకొక 1-2 వారం రోజులు అయితే ఇవన్నీ కూడా మంచిగా పండుతాయి ఇక్కడ చూడండి గల్జేరు వచ్చేస్తుంది మనకి ఇంక వర్షాలు పడ్డాయంటే మనం వేయకున్నా సరే ఇలాంటి ఆకుకూరలు చాలా వచ్చేస్తుంటాయి ఈ పలుగురాళ్ళని చూసారా ఇవి ఎక్కువ వరకు నీళ్ళల్లోనే ఉంటాయి ఈ రాళ్ళు అనేటివి మొన్న మా ఊరికి ఉల్పరకి వెళ్ళినా వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు కనిపిస్తే కొన్ని రాళ్ళను పట్టుకొచ్చేసుకున్నాను ఇంకా చిన్న ఉన్నప్పుడైతే వీటిని ఏం చేసేవాళ్ళం అంటే మేము చిన్న చిన్న రాళ్ళలాగా కన్నీ పలగొట్టేసి బండల మీద బాగా రుద్ది కచ్చకాయలు చేసుకునేవాళ్ళం కచ్చకాయలు చేసి ఏం ఆడుతుంటే ఒకరి మీద ఒకరు ఫ్రెండ్స్లం అందరం కలిసి ఇది కానీ బారకట్ట కానీ అవన్నీ ఆడేవాళ్ళం నాకు అనిపించింది ఇవి మొక్కలల్లో ఎక్కడన్నా పెట్టుకున్నా కూడా బాగుంటుంది అన్నట్టుగా కొన్ని రాళ్ళు అయితే పట్టుకొచ్చేసుకున్నాను ఇంకా
ఇది తెల్ల గల్జేరు ఎంత బాగా వచ్చిందో వర్షం పడుతుంటే ఇంకా గల్జేరు అనేది బాగా పెరుగుతది అసలు ఇది తింటే ఎంత మంచిదంట అంటే మనకు కిడ్నీలల్లో రాళ్లు ఉన్నా కూడా మెల్లమెల్లగా అనేది కరిగిపోతదంట ఇంకా దీని ఒకవేళ తక్కువ మొక్కలు ఉన్నాయి తక్కువ ఆకులు ఉంటే మన దగ్గర మామూలుగా కషాయం చేసుకొని కూడా తాగొచ్చంట షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట బయట కూడా మనకి ఇక్కడన్న పరిశుభ్రంగా ఉన్న ప్లేస్లల్లో దొరుకుతే తెచ్చుకొని కడుక్కొని మంచిగా వాడుకోవచ్చు ఎందుకంటే ఇది రోడ్డు పక్కలల్లో కూడా బాగా దొరుకుతది ఇంకా ఈ మొక్క కూడా ఏమైతదంటే ఇట్లా అల్లుకుంటది వెడల్పుగా వచ్చేస్తది ఒక్క మనము ఇలాంటి పెద్ద టబ్బులల్లో ఒక రెండు మొక్కలు పెట్టుకున్నా చాలా చాలా పెద్దగా వచ్చేస్తది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది పప్పు వేసుకోవచ్చు ఉత్తగా తినవచ్చు మనము కొంచెం ఉడికిచ్చి చపాతీలల్లో కలిపి చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎన్ని మొలిచినాయో ఈసారి అయితే ఎందుకంటే పోయినసారి నేను ఊరికా నుంచి ఇవన్నీ సీడ్స్ దొరకక ఏం చేసిన అంటే ఊరికా నుంచి ఏర్లతోటి తీసుకొచ్చి పెట్టాను ఆ విత్తనాలు అనేవి చాలా ప్లేస్లల్లో పడి మస్తు మొలిచింది ఈసారి అయితే ఇంకా ఫుల్గా తినొచ్చు మంచిగా ఇంకా కట్ చేసేది ఇట్లా కట్ చేసుకున్నా ఇది కూడా అంతే ఓసారి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా మనం కట్ చేసినా కొద్దీ మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి ఇక మనం ఉత్తప్పుడు ఎంత పెట్టినా ఇంత బాగా రాదు వర్షం పడేసరికి మాత్రం బాగా వచ్చేస్తుంది వస్తవి రావు అని కాదు కానీ మంచిగా రావు ఆ వర్షాకాలం మాత్రమే చాలా బాగా వస్తుంది ఇంకా ఈ టబ్బులు అయితే ఎట్లా అల్లుకుందో ఇంత వెడల్పుగా అల్లుకుంది క్యారెట్ పచ్చిమిర్చి ఉండే టబ్బులలో ఇవన్నీ మొత్తం అదే అల్లుకుంది ఇంక ఇదంతా కట్ చేస్తా ఇక్కడ చూస్తే ఎంత పెద్దగా అల్లుకుంది కదా అసలు ఇంత వెడల్పుగా వచ్చింది రెండో ఒకటో మొక్క ఇది అంతే కానిగో ఇంట్లో మంచిగా అల్లుకుంది మొత్తం అంటే దీనికి సపోర్ట్ ఏది అక్కర్లేదు కిందికి వెళ్ళిపోతుంది భూమి మీద పాకుతుంది మొత్తం ఎంత హెల్దీగా ఉంది కదా అసలు కూర పచ్చగా కలర్ కూడా ఎంత బాగుందో చేయితోటి ట్రై చేస్తా మనకు పొనగంటి కూర మాత్రం తొందర దేగుతుంది చేతిలో ముట్టుకోగానే దేగుతాయి ఇక గంగవాయిల కూర ఇది కూడా అంతే నేను పెట్టింది కాదు చేసింది కాదు ఏం పెద్దగా మొలిచింది కదా అసలు ఇవన్నీ పోయినసారి పెడితే ఈసారి అంతా వచ్చేస్తుంది ఇత్తనాలు వాడి ఎన్ని ఆకుకూరలో అసలు ఒకటే మొక్క ఇది కూడా ఇంత వచ్చేసింది ఆకు కూడా ఎంత పెద్దగా హెల్దీగా వస్తుంది కదా అసలు ఈ గ్రో బ్యాగ్లో పర్పుల్ క్యాబేజీ పెట్టుకున్నా ఇంట్లో నుంచి కూడా అంత కూర ఇక వద్దన్న వస్తుంది ఇప్పుడు మామిడికాయ పప్పుల సూపర్ టేస్ట్ చట్నీ కూడా చేసుకోవచ్చు దీన్ని కూడా ఈ బకెట్లో పోయినసారి టమాటా మొక్క పెట్టాను ఇక అది అయిపోయింది కానీ ఇక గుంటగరగ రాకైతే ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ కూడా అంత పోయినసారి ఊర్లో తెచ్చినాయి అన్నీ నేను మండలు తెచ్చేసి ఇట్లా ఏర్లతోటి తెచ్చి పెట్టుకున్నా ఈసారి మస్తుగా వస్తున్నాయి అసలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది నిజంగా చాలా కష్టపడ్డ పోయినసారి ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం అంత దూరం వెళ్ళి చేసి ఒక రోజంతా పట్టింది కానీ ఇక చూసినావా ఈసారి కూడా మంచి విత్తనాలు పడేసి అన్నీ వచ్చి చూస్తున్నాయి గుంటగరగా రాకుండా మనం ఇట్లా గుర్తుపట్టవచ్చు ఆకు వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉంటుంది ఇట్లాగా ఇంకా వెనక సైడ్ నుంచి కూడా చూస్తే కొంచెం ఇట్లా కనిపిస్తే తెలుస్తుంది మనకు ఇంకా ఇంకా పువ్వును చూస్తే ఇంకా ఈజీ గుర్తుపట్టవచ్చు ఈ పువ్వును ఎక్కువ వరకు ఇది తడుండే ప్లేస్లో బాగా పెరుగుతుందంట ఇంకా మన ఎవరు అడిగారు కూడా ఏంటంటే గుంటగరగ రాకు కూడా వండుకొని తినొచ్చు అన్నట్టు తినొచ్చండి చాలా బాగుంటుంది గుంటగరగ రాకు కూడా టేస్టీగా ఉంటుంది మన జుట్టుకు కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లేదు ఇదేం చేయాలంటే మన కొబ్బరి నూనెలో ఈ ఆకులేసి మరగబెట్టేసుకొని నూనె మంచి నెత్తికెట్టుకుంటే కూడా చాలా మంచిది జుట్టు బాగా పెరుగుతుంది అంట అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా లవంగ మొక్కకి లవంగాలు వచ్చేసినాయి ఇట్లా ఎంత బాగున్నాయి కదా చిన్నగా ఇట్లా అయితే ఒక ఐదారు వచ్చినాయి బాగానే కానీ ఇక్కడ ఒకటి ఉంది అంత పూత రాలిపోయినాయి రెండు మాత్రం మిగిలినాయి మళ్ళీ ఇట్లా కొత్త చిగురులు వచ్చేస్తున్నాయి ఇంకొస్తుంది భలే ఉన్నాయి కదా అసలు పింక్ తోట కూర ఒక 10-15 రోజులు అయింది కట్ చేసేసి మళ్ళీ బాగా వచ్చింది అసలు కట్ చేస్తే ఇంకా బాగా గుబురుగా బాగా వస్తుంది అసలు ఎంత మంచిగా ఉంది కదా పింక్ కలర్ చూస్తుంటే అందరికీ బాగా నచ్చింది పింక్ కలర్ తోటకూర మాత్రం ఈ కాడలు కూడా మందం ఉంటాయి ఇవి కూడా వేసుకోవచ్చు మనం బాగున్నాయి ఇది మునక్కాడల్లాగానే ఉన్నాయి పెరుగు తోటకూరకి ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది టేస్ట్ మాత్రం ఇవి రెండు మొక్కలున్నా చాలు మనకు ఎంత ఇట్లా పెద్దగా అయిపోతుంది అసలు ఒక్కొక్క కుండీలా 2-3 పెట్టుకోండి సరిపోతాయి అంటే 12 ఇంచుల కుండి ఉంటే మాత్రం నేను వచ్చేసి పెద్ద టబ్బులో పెట్టేశాను ఆకులు తినొచ్చు కాడలు తినొచ్చు సేమ్ పెరుగు తోట కూరలాగానే ఇక
పింక్ తోటకూర చాలామంది అడుగుతున్నారు మన వెబ్సైట్లోకి మళ్ళీ స్టాక్లో ఉంది ఇప్పుడైతే ఇంకొక రెండు మూడు రోజులల్లో మాత్రం అందరికీ సరిపడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా పెరుగుతుంది తోటకూర అనేది తీగబచ్చలు కూడా ఆకులు చాలా పెద్దగా అవుతున్నాయి ఇంకా అన్ని కట్ చేసుకోవాలి ఇవి మళ్ళీ కట్ చేస్తేనే కొత్త ఆకులు అనేటివి వస్తుంటాయి ఇది చట్నీ చేసుకోవాల మంచి రుచి ఉంటుంది మన కాకూర కూడా ఎక్కువ పడుతుంది జర పప్పులు అంటేనే కొంచెం తక్కువ వేసుకుంటాం కదా అదే చట్నీ చేసుకుంటే ఎక్కువ పడుతుంది ఇంకొక 15 20 రోజులైతే దీనికి అన్ని సీడ్స్ వచ్చేస్తాయి ఈ తోటకూర ఈ బచ్చలకూర ఇవన్నీ అంతే మన తోటలో ఒకటే ఒక్కసారి మనం కొని పెట్టుకున్నాం అంటే ఇంకా ప్రతి ఇయర్ అవి పడి మొలుస్తూనే ఉంటాయి ఇక మళ్ళీ మనం కొనక్కర్లేదు వర్షం పడితే దానంతలకు అవి అన్నీ మొలుస్తాయి ఎంత పెద్దగా అయింది కదా ఒక్కొక్క కాక అసలు ఇందుట్లో రౌండ్ది కూడా ఉంటుంది అది కూడా ఇట్లనే పెద్దగా అవుతుంది అసలు ఆకుకూరలల్లా మనం రోజు ఒక రకం తినాలి కానీ మంచిది ఆరోగ్యానికి నిజంగా ఇంకా అవి ఇవి కొంచెం మరవకుండా తినాలి ఆకుకూరను కొంచెం పని కట్ చేసుకోవడము ఈ బచ్చలకూర ఇవన్నీ ఈజీ కానీ పనగంటి కూర అలాంటివి అయితే ఏమైతుంది అంటే కొంచెం ఒక రోజు ముందు చేసి పెట్టుకుంటేనే మనకు తొందర అవుతుంది అప్పుడప్పుడు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇక ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాం ఒకటే గుత్తిలో ఉన్నాయి అన్నీ దానిమ్మ చెట్టు మీదనే మంచి పండై పగిలింది కానీ చిన్న ఉంది కాయ అంటే బలం సరిపోలేదు అప్పుడప్పుడు దానికి బలం సరిపోకుంటే ఇట్లా వచ్చేస్తాయి కరివేపాకు మొక్క నేను కింద పెట్టుకున్నాను ఒకటి పెద్దగా ఉంటుంది కుండలో పెట్టాను కట్ చేసినా కొద్దీ ఇట్లా గుబురుగా బాగా వస్తుంది ఈ ఆకు మంచి స్మెల్ కూడా ఎక్కువ ఉంటుంది పెద్దగా ఉండదు ఆకు చిన్నగా ఉండి చాలా బాగుంటుంది ఇది అసలు వాక్కాయలు మళ్ళీ వచ్చేసినాయి ఎంత బాగుంటాయో చెట్టు నిండా మంచి పింక్ కలర్ సూపర్ అనిపిస్తుంది అంటే దీన్ని కలింకాయలని కూడా అంటారు వాక్కాయలని కూడా అంటారు ఎంత బాగున్నాయి కదా అసలు చూస్తే అందుకనే దీన్ని ఇండోర్ ప్లాంట్ కూడా పెట్టుకుంటారంట ఇంత బాగుంటుంది కాబట్టి ఇది కట్ చేసినా కొద్దీ మళ్ళీ ఒక 4-5 సార్లకి వెళ్తాయి అన్నీ అన్ని కాయలు ఉన్నాయి అసలు చెట్టు నిండా దీన్ని పప్పు చేసుకోవచ్చు మనము చట్నీ చేసుకోవచ్చు మామూలుగా మళ్ళీ రోటి పచ్చడి చేసుకోవచ్చు ఏది చేసుకున్నా బాగుంటాయి అసలు కాకపోతే ఏంటంటే ఈ చెట్టుకి ముళ్ళు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా తెంచుకోవాలి ఇంకొకటి తెంచేటప్పుడు కూడా పాలు గారుతాయి అవి కొంచెం అంటినట్టు అవుతాయి అవి చూసుకుంటూ తెంచుకోవాలి ఇట్లా పాలులాగా గారుతుంటాయి నేను ఇక్కడ కట్ చేసిన కాబట్టి అంత లేదు కాడ ఈడ కట్ చేస్తే మాత్రం పాలు గారుతుంటాయి అన్నీ గుత్తులు గుత్తులు భలే ఉన్నాయి కదా ఇట్లా పాలు గారుతుంటాయి మొత్తం పుల్ల పుల్లగా తీయ తీయ బాగుంటాయి ఉత్తకు కూడా తినొచ్చు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట షుగర్ ఉన్న వాళ్ళు అందరు తినొచ్చు అంట దీన్ని నేనైతే పైకి వచ్చినప్పుడల్లా బాగా తింటాం ఇవి కూడా అంతే తెంచినా కొద్దీ వస్తున్నాయి చెట్టుకు అయితే అసలు కొంచెం పెద్ద దాంట్లోనే పెట్టుకోవాలి ఇలాంటి కాయలు పెట్టుకున్నప్పుడు ఎందుకంటే బలం కావాలి కదా దానికి కూడా కొంచెం నేను పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 3వ సారో 4వ సారో ఇవి కాయడము ఎప్పుడు కాసినా కూడా అంతే చెట్టు నిండా కాస్తాయి అసలు నేను 4-5 సార్లు తెంచుతాను రోటి పచ్చడి కూడా ఎంత టేస్ట్ ఉంటుందో కొంచెం నెయ్యి వేసుకొని అన్నముల తినాలా ఇప్పుడే నోరు ఊరుతుంది అంత బాగుంటుంది మామూలుగా మనం ఎర్రకారం పోసి పెట్టుకున్నా కూడా బాగుంటుంది పప్పులు వేస్తే కూడా సూపర్ అసలు ముండ్లు ముండ్లు జాగ్రత్త అందుకనే దీనికి ఇంత ముండ్లు ఉంటాయి కాబట్టి ఊర్లల్లో చేనుకు కంచెలాగా వాడతారంట ఎక్కువ వరకు అంటే ఏ పశువులు రాకుండా ఎవరు మనుషులు రాకుండా వాళ్ళ పొలంలోకి కంచెలాగా ఎక్కువ వాడుకుంటారంట దీన్ని కానీ ఊర్లలో ఎక్కువ వరకు పింక్ కనిపించదు గ్రీన్వి ఎక్కువ ఉంటాయి దీంట్లో గింజ కూడా అంతే మధ్యలో కట్ చేసినామంటే గింజ బయటకు వచ్చేస్తుంది ఈ కొంచెం ముండ్లు ఉండే చెట్లు ఏంటంటే మనం పెట్టుకునేటప్పుడే పెద్ద కుండీలు పెట్టుకుంటాం కదా కొంచెం తాకకుండా తోవల కాకుండా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి పెట్టినాక నువ్వు జరపడం కష్టమవుతుంది అసలు ఇక్కడ చూసుకుంటే చెట్టు నిండావే కాయలు మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు తీసుకుందాం మిగతా ఇంకో 2-3 సార్లకు వస్తాయి తర్వాత తెంచుకోవచ్చు ఫస్ట్లో కొంచెం ఇట్లా తెల్లగా ఉంటాయి ఇట్లా తెల్లగా ఉండేసి తర్వాత వచ్చేసి పింక్ కలర్లోకి వచ్చేస్తాయి మనకి ఇష్టం ఉండాలి కానీ నిజంగా పొలాలు ప్లేసులు అక్కర్లేదు మన మిద్దె మీదనే మనం ఎంత మంచి పెంచుకోవచ్చు కదా అసలు మనకు నచ్చిన కూరగాయ పండించుకోవచ్చు తినవచ్చు ఇప్పుడు సీజన్ అనుకుంటే ఇక కలింకాయలు బాగా వస్తాయి మార్కెట్లో కూడా మామూలుగా ఉత్తగా మనం కడుక్కొని ఉప్పేసుకుని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది
ఇంకా బలానికి అన్నింటికి నేను అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఇంకా బాగా పశువుల ఎరువు ఇంకా మాగిన పశువుల ఎరువు కొత్త పశువుల ఎరువు వేసినాం అనుకోండి మొక్కలు మాడిపోతాయి బాగా పాతదయ్యి ఉండాల ఇంకా లేదంటే జీవామృతం లేదు అంటే వేస్ట్ డీకంపోజర్ ఇలాంటివన్నీ 15 రోజులకొకసారి ఏదో ఒకటి మార్స్తూ మార్స్తూ ఉండాలిగా ఇచ్చుకుంటూ పోతే ఇట్లా వస్తది మధ్యలో మధ్యలో నీమాయిల్ మంచి స్ప్రే చేసుకుంటూ ఉండాలి అన్ని మొక్కలకు ఇంకా కానీ నిన్న మన ఎంత ఎండాకాలం కదా అసలు మొక్కలు మధ్యాహ్నం పూట పైకొచ్చి చూస్తే అన్నీ వాడిపోయి ఉండేది మళ్ళీ సాయంత్రం గాగానే మంచిగా అనిపించేది ఇన్ని వచ్చేసినాయి ఇంకా ఉన్నాయి ఇప్పటికైతే చాలు ఇంక ఇవి పండు పండితే ఎంత మంచి కలర్ మెరూన్ కలర్ ఇట్లా వచ్చేసింది అసలు బాగా పండిపోయింది ఇది ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది ఇది కూడా కొంచెం కట్ చేసుకుంటా ఇది మంచి కలర్ వస్తుంది మెరూన్ కలర్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ గ్రో బ్యాగ్లా వంకాయ మొలకలు పెట్టేసిన ఇంకా తోటకూర కూడా పడ్డది ఇంక ఇది ఏడంటే ఆడ పడుతుంది మొలుస్తుంది ఇట్లనే అదే ఒక్కసారి పెట్టుకోవాలి మనం అంతే ఈ అక్వాగార్డ్ డబ్బాలో పెట్టిన పచ్చిమిర్చి ఎంత బాగా వస్తుందో పూత కాయలు మస్తు వచ్చేస్తున్నాయి అసలు ఇక మొక్కలకు ప్లేస్ ఒక్కసారి సెట్ అవ్వాలి కానీ మంచిగా వచ్చేస్తాయి ఇంకా దానికి మనలాగానే మనం కూడా అంతే కదా ఇల్లు ఓసారి మనకు మంచిగా అనిపించదు కొత్త ఇంటికి పోయినా చేసినా కూడా మన ఇల్లే మనకు మంచిగా అనిపించినట్టు మొక్కలకు కూడా అంతే కొన్ని స్వీట్లు ఏమి కూడా మంచి పండైనవి ఇవి కూడా తెంచేస్తా గ్రీన్ ఉన్నప్పుడు తినొచ్చు మనకి ఇట్లా పండు వండినప్పుడు కూడా తినొచ్చు కొన్ని పచ్చిమిర్చి చెట్టు మీదనే పండైపోయినాయి ఇవన్నీ తెంచేసి ఇవి తెంచుకుంటే మళ్ళీ మనకు కొత్తవి వస్తాయి ఇవి ఇట్లనే ఉంటే పూత పోయడం కష్టం ఈ పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గి ఇట్లా ఉంటుంది ఈ కనకాంబరం మొక్కలు ఒక నాలుగేండ్లు అవుతుందేమో నేను పెట్టి కానీ పెట్టినప్పటి నుంచి బాగా పూస్తాయి ఇట్లా ఆగకుండా పూస్తాయి గుత్తులు గుత్తులు మంచిగా వచ్చేస్తుంది ఇంకా దేవుడికి పెట్టుకుంటే కూడా మనకు మంచిగా ఉంటాయి కదా అసలు మళ్ళీ రేపు పొద్దున పూజ చేసే వరకు కూడా వాడవు మంచిగా అనిపిస్తుంది కనకాంబరాలలో కూడా రెండు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేమో కొంచెం డార్క్ కలర్ ఇలా ఉంటుంది కదా ఇంకొకటేమో ఎల్లో కలర్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఈ ఎల్లో కలరు ఇవి ఊర్లలో భలే ఉండేటివి కదా బంగారు మల్లె పూలని అలానే ఉంటుంది కలర్ సేమ్ అవి చిన్న చిన్న రెక్కలు తీసుకొని ఊదుకొని నొస్టికేసి కొట్టుకునేది అంటే టపటప సౌండ్ వచ్చేది మస్తు ఉండేది అప్పట్లో నాకైతే అన్ని మామిడి పండ్లల్లో పునాస బాగా నచ్చింది భలే తీయగా ఉంటుంది ఇంక ఇది కట్ చేసి చూస్తా సగమే మాగింది అయినా సరే చాలా తీయగా ఉంటుంది ఒకసారి మాగడం స్టార్ట్ అయిందంటే అయిపోయిగా కలర్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక్క 2 డేస్ ఇంట్లో పెడితే ఇంకా ఫుల్లు తీయగా అయిపోతుంది ఇంకా జామకాయని కూడా టేస్ట్ చేసి చూస్తా మంచిగా ఉంది జామకాయ అంటే నాకు మాత్రం ఎక్కువ పండైంది అంత ఇష్టం ఉండదు ఇట్లా పండైంది చాలు మరీ ఖచ్చితంగా కూడా బాగుండదు మంచిగా ఉంది టేస్ట్ అయితే తెచ్చినప్పుడు అనుకున్నాను ఇంత చిన్న మొక్క అసలు తెచ్చింది మీకు కూడా ఒక వీడియోలో కూడా చూపించాను అసలు ఎప్పుడు వస్తాయో పండ్లు ఏమో అనుకున్నాను చాలా తొందరగా వచ్చినాయి పండ్లు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి పండ్లన్నీ మంచిగా ఇవి తెల్లనేరేడు పండ్లు వీటి కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మంచి గుత్తి అనేది బాగా వచ్చింది కానీ కొన్ని ఏమో పక్షులు తిన్నాయి కొన్ని ఏమో కింద రాలిపోయినాయి ఇట్లా వాడిపోయినట్టు అయినాయి ఇంతకుముందు ఒక్కటి తిని చూసినా వాడిపోయినా కూడా చాలా మంచి రుచి ఉంది అయితే మేము కలింకాయలతోటి నిల్వ పచ్చడి చేస్తాము చాలా మంచి టేస్ట్ ఉంటుంది 3-4 రోజుల వరకు మంచి నిల్వ ఉంటుంది ఇంకా దీంతో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు పప్పు కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా బాగుంటుంది లేదు కట్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నిల్వ పచ్చడి చేస్తున్నా నేను దానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం తాలింపు పెట్టుకొని అది చల్లార్చుకోవాలి ఫస్ట్ నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇక మామూలుగా జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం పసుపు ఇంక ఇది తాలింపు అయిపోయినాక చిట్టపట్టలాడినాక అది పక్కకెట్టేసుకొని మిగతాదంతా మనం చేసుకొని తాలింపుని అల్ల కలుపుకోవడం చాలా తొందరగా అయిపోతుంది టేస్టీ ఉంటుంది ఫుల్గా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలా మనకు నిల్వ పచ్చళ్ళల్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సువాసన కూడా మస్తు వస్తుంది ఇంక ఎండాకాలం వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో మామిడికాయ పచ్చళ్ళు పెడుతుంటారు కదా మస్తు వాసన వస్తుంటుంది కదా అసలు ఇక 2 మినిట్స్ అయిపోయింది తాలింపు మంచిగా అయింది ఇక దించి తాలింపు అనేది చల్లగారాలా మనం మట్టివి దించుకున్నప్పుడు కింద ఏదన్నా ఉంటేనే బెటర్ ఇక కలింకాయలన్నీ మనం నీళ్ళల్లో వేసి కొంచెం బాగా కడగాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం పాలలాగా ఉంటుంది ఇక్కడ తెంచిన దగ్గర అది జిగురులాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా కడగాలి కొంచెం సాల్ట్ వేసి కడుక్కొని అప్పుడు కట్ చేసుకోవాలి
ఇంకొక బట్టలేసి మనం కట్ చేసుకోవాలి. నిలువ పచ్చడి కాబట్టి తడి ఉండొద్దని బట్టలు వేసుకోవాలి. అదే రోటి పచ్చడికి అయితే అక్కర్లేదు మనకు. ఊర్లల్లో అయితే మస్తు దొరుకుతాయి అసలు. మనకైతే అపురూపం కొన్ని కొన్ని దొరుకుతాయి కాబట్టి చాలా ఇది. తడి లేకుండా దూర్చుకుంటే సరిపోతుంది. లేదు ఒక రెండు నిమిషాలు ఇలానే పక్కకెట్టినా కూడా అయిపోతుంది. మంచిగా ఆరిపోతాయి అన్నీగా. ఇంకా కొంచెం తడి ఆరినాక ఇవి కట్ చేస్తా. అయితే కలింకాయలు ఏం లేదు, లోపల సీడ్ ఉంటుంది. కొంచెం ఇలా కట్ చేసేసి మనం ఆ సీడ్ని అనేది తీయాలి. లేదంటే అది కొంచెం చేదు ఉంటుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా తీయాలి ప్రతిదానికి. ఇవి విత్తనాలు. ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో తింటే భలే ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ముక్కలన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో మనకు కావాల్సినంత, అంటే కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా, వాళ్ళ రుచిని తగ్గట్టు కారం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్. ఏదైనా మనం నిల్వ పచ్చడి పెట్టుకున్నప్పుడు కొంచెం ఆవాల పొడి వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది వచ్చేసేమో కొంచెం జీలకర్ర మెంతులు వేయించి వేసుకుంటున్నా కొంచెం ఇది. ఇంకా ఇందుట్లో కొన్ని మనం కట్ చేసుకున్న ముక్కలు వేసేస్తా. సేమ్ ఇట్లనే దొండకాయ ముక్కలు కూడా వేసి కట్ చేసుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే లేత దొండకాయలు ఉండాలా, అవి కూడా వేసి చేస్తే సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఇందాక పెట్టుకున్న తాలింపు ఇది మంచిగా చల్లారింది, ఇది కూడా ఇందులో పోసేస్తున్నా. అమ్మ అంటది ఎప్పుడు కూడా తాలింపులు అంటే ఇట్లా పెట్టుకున్నప్పుడు చల్లారినాక వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అని అంటది. అందుకని బాగా చల్లారినాకనే పెడుతున్నా. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఇట్లా బాగా అనిపిస్తుంది. ఒక్కరోజు ఉంటేనేమో ఇంకా టేస్ట్ బాగుంటుంది, ముక్క అనేది ఊరుతుంది కదా అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. దోసకాయ చేసుకోవచ్చు సేమ్ ఇట్లనే, టమాటా కూడా చేసుకోవచ్చు. కానీ టమాటా బాగా పండింది చేయొద్దు, కొంచెం కొంచెం కచ్చిగా ఉన్నది చేస్తే మస్తు రుచి ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇది పెట్టుకొని తినాలా, సూపర్ ఉంటుంది. అయిపోయి కలింకాయ పచ్చడి రెడీ. ఇంకా ఒక నిమిషం ఇట్లా కలిపేస్తే మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తా. ఒక ముక్క కూడా తీసుకుంటా, పుల్ల పుల్ల బాగుంటుంది. ఇంకా ఒక్కోసారి మన కలింకాయలు ఎక్కువ పులుపు ఉండవు, అప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ కూడా వండితే మంచి పులుపు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇవైతే మస్తు పులుపు ఉన్నాయి, అందుకనే నేను నిమ్మకాయ వండలేదు. ఇంకా ఇప్పుడు రుచి చూస్తా. పుల్లగా కమ్మగుంది అసలు. అంటే కారం అంటేనే మామూలుగా అందరికి ఇష్టము పచ్చళ్ళు, అందులో పులుపుతోటి కాబట్టి చాలా బాగుంది. ఇంకా కలింకాయలు మన తోటలు ఇట్లా తెంచుకొని అప్పటికప్పుడు చేసుకుంటే నిజంగా మస్తు ఉంటుంది కదా. ఇంకా కలింకాయ చెట్టు ఉన్నా మీకు లేదు అని అంటే కలింకాయలు తెచ్చుకున్నా కూడా, అంటే ఎక్కువ వరకు అందరూ రోటి పచ్చడి చేస్తారు, పప్పులు వేసుకుంటారు. నాకు తెలిసి కొంచెం తక్కువ అనుకుంటాను నిలువ పచ్చడి. ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రుచి. అయితే వేడన్నంలోకి అయితే ఇంకా అమోఘం చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఒక రోజంతా ఇట్లా పచ్చడి కలుపుకున్న రోజు మనము ఇంకా పప్పు కానీ ఏది చేసుకోకుండా దీంతో తింటే ఇంకా తనివి తీరిపోతుంది అన్నట్టు ఆ రోజుకి. ఇక కాకపోతే ఇవాళ కలిపితే రేపు తింటే ఇంకా బాగుంటుంది. మీ మిద్దె తోటలలో ఒకవేళ కలింకాయ మొక్క లేకుంటే మాత్రం తెచ్చిపెట్టుకోండి. ఇందుట్లో రెండు రకాలు ఉంటాయి పండ్లు అనేటివి. ఒకటేమో పింక్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మన నర్సరీలలో అన్ని ఇట్లా దొరుకుతున్నాయి. మనం పండ్ల మొక్కలు ఏవేవైతే లేవో అవి తెచ్చిపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మిగతా టైంలలో అంత మంచిగా బతకదు, వర్షాకాలంలో బాగా బతుకుతాయి. ఇంకా ఇందుట్లో ఏంటంటే గ్రాఫ్టెడ్ ఒకటి చూసి తెచ్చుకోవాలా, తొందరగా పండ్లు వచ్చేస్తాయి. పెట్టిన 1 ఇయర్కి నాకు వచ్చేసినాయి పండ్లు అనేది. ఈ మధ్యలో అయితే ఎక్కడ చూసినా కూడా బాధగా భయంగానే ఉంటుంది బయట అంతా. అంటే కరోనా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటూ ఇంట్లోనే ఉంటూ మనకు వీలైనంత హెల్ప్ చేసుకుంటూ ఇంకా మనం ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇంక అంతే, మనకి ఇష్టమున్న పని చేయాలి. లేదు అని అంటే ఏమైపోతుందంటే ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే వార్త వినేసరికి మనం ఒక రకమైన భయం భయంగా ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన పని చేసుకుంటూ ఇంట్లో కొంచెం సంతోషమైన వాతావరణం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇంక అంతే, నాకు అందుకనే అనిపిస్తుంది మొక్కల మీద అయితే నేను ఎక్కువ వరకు బాగా అంటే ఏదో ఒక దాని మీద మనం పక్కకి వెళ్ళిపోతూ ఉండాలి. లేదు అంటే అదే వినుకుంటూ అదే చూస్తుంటే ఇంకా భయం ఎక్కువ అవుతుంది. అందుగురించి ఎక్కువ వరకు నేను మొక్కల దగ్గరనే ఉంటున్నాను ఈ మధ్యలో. అలాగే నాలాగానే మీకు కూడా ఈ వీడియో చూసినంతసేపు ఎంతో కొంత సంతోషం అనిపిస్తుంది అనుకుంటున్నాను. అట్లా అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.